నేనేమన్నా నీ బామర్ది అనుకున్నావా చేయేసా చేతే తెలుసు నాకది తెలిసింది సార్ యువర్ జీనియస్ నాకు కాస్తుంది కాబట్టి ఏళ్ళొచ్చా ఎందుకయ్యా వాడిని చూసి నేర్చుకో ఒక్క ముక్కన్నా మాట్లాడా నువ్వు ఉన్న బయలుదేరిన దగ్గర నుంచి ఆకలాకని గమ్ముతున్నావు ఏంట్రా చెమ్ముల కదా కూర్చున్నా సార్ ఇక నేను నడవలేను సార్ మన జీప్ తెప్పించాడు సార్ లల్లూ ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ వేయిస్తాడ్రా అక్కడెక్కడో మాటలు నిలబడ్డాయి తర్వాత పాటలు నిలబడ్డాయి కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు అంటే నిద్రపోతున్నారేమో సార్ ఉష్ట ఉషు అదేదో పక్కన ఉన్నట్టు ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి ఏంటా నన్ను పని చేసుకున్నావా మనకి పని ఏముందండి అడవిలో తిరగడం తప్ప సస్పెండ్ చేస్తా ఏమనుకున్నావా చెప్పండి చెప్పండి ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు అవునే చెప్తే ఉద్యమం పోతే ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు దాహం వేస్తుందంటే మెయింటైన్ చేయమంటారు ఎట్టాగండి మీ దగ్గర పనిచేసేది ఎట్టాగండి ఎట్టాగండి ఏంట్రా రూల్స్ మాడుతున్నా అందుకే నీకు వచ్చుడు పైన ప్రమోషన్ రాలేదు చెప్పింది చేయండి అదే తమ్ముడు నమస్తే అన్నా నువ్వు అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా ఏరా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా తెలియదు తెలియదు తెలియపోతే ఎందుకు వచ్చారా ఏదో బుద్ధి తాగుబే వద్దు సార్ మీ ముందు బాగోదు తాగుతానండి తాగుతాను కన్నా సార్ వచ్చింది అయితే చెప్పరా నువ్వు ఎవడో తాగుదా అనుకున్నావు తమ్ముడు అన్నా వాళ్ళని ఏంటి బతిమాల వేసేయన కొడుకుల్ని ఓకే ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి పైగా మీరు కొట్టిన దెబ్బలు బాబుల దెబ్బల కదా ఎక్కడి నుంచి వచ్చారా అడ్రస్ చెప్పు అడ్రస్ ఏమంటారు మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజ్ వరకు ఇన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయి అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్ ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్ కానీ ఒకే ఒక్కసారి ఏమ్రా పొట్టోడా చిల్లర కానీ చెప్తాయి అనిపే ముందు నేడో చెప్పురా ఏయ్ కనుకోరావని ఏయ్ పదరా చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను ఈ అబ్బ వద్ర వద్ర భయపెడుతూ ఏమంటే పెట్టండి ఇక్కడ తీసుకొచ్చింది సార్ తీసుకొచ్చిన తర్వాత అబ్బా రంగయ్య గారు లేకపోతే మేము ఏమవుతాం చేస్తాడు కానీ అప్పుడు వదిలేదు సార్ నాకు చిన్న అదృష్టం పట్టుకున్నట్టు పట్టుకుంది అది అయిపోయిందా బాటిల్ చీటీ ఒకటి ఈ రోజు నువ్వు చస్తావు నీ కోరిక ఏంటో చెప్పుకోవాలి దానికి తోడు ఆ తాడపూడి పోలీసాడు నెత్తి మీద కళ్ళ పెట్టి ఇలా పెట్టాడా ఇలాగే పెట్టాడు సార్ చెప్పాలని ఎప్ప కుక్కని కాల్చినట్టు కాల్చేస్తా సార్ నేను చెప్పేది అసలు నిజం కాదని మీకు అర్థమైపోయింది ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి సార్ మన మీ ఖజానా అండి మీ ఖజానా ఏమరా వాడేమో నక్లెట్ కన్నెట్టాడు మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్ లాస్తారు మేము సరదాగా అడిగినకు ముందు ఐదులను వచ్చామండి అసలు ఇవన్నీ కాదులేండి మా ఇంటి దగ్గర మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది శంకరన్న హలో బాబు శంకరన్న మాల్ దొరికిందా రెండు రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను కానీ సరుకు మొత్తం నాకే కావాలి మొత్తం అంటే ఓకే తొందరగా వచ్చి తీసుకెళ్ళు సరే శంకరన్న నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను ఇంకెక్కడ నా అడ్డాలోనే హలో
వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకోనరా. ఓకే సరేనా, అబ్జర్వ్ చేసుకునే వస్తాను. ఓకేనా? రైట్ అన్న. ఎస్ ఆనంద్. చెప్పరా మామ. ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకర్ అన్న అడ్డాకలి కుమ్మే తప్పదనరా. ఓకేరా, పొట్టోని కిరణి తీసుకుని వస్తా. రే మామ, మనం అనుకున్న పని అయిందిరా. శంకర్ అన్న అడ్డాకి వెళ్ళాలి, పొట్టోడికి ఫోన్ చేయి. సరే బయలుదేరుతున్నా. పొట్టోడికి ఫోన్ చేయాలా? ఆహా, ఇడికి మిసిరి గాలి చాలు. హలో, ఏరా కాల్ చేసావు? కాల్ కాదు, మిసిరి కాల్ ఇచ్చా. నీ బొంద అసలు విషయం ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్పడం కట్టేసాడు. శంకరన్న, అదిగో శంకరన్న. నేనే వస్తా. తొందరగా తేరా నీకప్ప, ఇదేదో వత్సాల్ స్మగ్లింగ్ అయినట్టు. థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్, అవసరం అయితే ఫోన్ చేస్తా. ఓ రండిరా, ఎక్కండి. రాజా. రే రాజా, ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా, సరుకు తీసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నా. సరే ఇల్లు హాయిరా మామ. అయి తీరా పట్టి. ఏంది ఇవ్వమంటావు? తీరా కూర్చో. జరుగు జరుగు. Thank you.
అరే మామ బుజ్జుమంట లోపల పోతంటుంది ఇది లోపల పంపించనుకో ఓ పని అయిపోద్ది ఉండవే బీర్ ముండ మా మంచి బీర్ కాదు అరే మామ వీడి బీర్ని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామ ఆగండి రేపు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను 15 విడి పెళ్ళి సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం అవునరా పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగూ కుదరవు వీడేమో సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు మన లైఫ్ లో ఈ రోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి ఏమంటారు ఓకే ఒరేయ్ ఒక లోన్లీ ప్లేస్ కి వెళ్దాంరా ఈ పోలీస్ గొడవలు ఏమీ ఉండవు కదా మామ ఓకేరా ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెలో దడొస్తుంది ఆహా ఎక్కడికి వెళ్దామో చెప్పండిరా అరే ఇంత దూరం వచ్చాం మళ్ళీ వెనకాలకి ఏమంటానరా మీ ఇంట్లో పెళ్ళి వీడింట్లో తాత ఉంటాడు వాళ్ళ నాన్న పెద్ద సాడిస్ట్ పొట్టడింటికి వెళ్తే వీడింటికా వీడంత ఉంటది ఏంట్రా మీ ఉద్దేశం అరికాలకి ఎక్కువ మోకాలకి తక్కువ అక్కడ కూర్చుంటారా నవ్వండిరా నవ్వండి నేను గాని ఒక బీర్ బీకనంటే అప్పుడు ఉంటది మీకు ఇలాగే ముందుకెళ్ళిపోతారా ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా ఓకే డన్ నీ అబ్బ నా కాలు తొక్కారా వచ్చింది నాకు నొచ్చింది నీకు అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా మొందడానికి ఇంత దూరం రావాలా మొందడానికి వచ్చినట్లేదు పుల్లోట్లో తలపెట్టినకి వచ్చినట్టుంది ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా ఒరే మొందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా ఇలాంటి ప్లేస్ తాగితే ఉంటదరా మజా ఈ మొహంలో ఉంటది బాత్రూమ్ లో తాగినా బాగా దూరంగా వెళ్ళాగినా మందు మందారా ఎదవల్లారా నోర్మేంట్రా ఇదిగో కొత్తగా వచ్చిందంట సీడీ మార్కెట్ లోకి సాలిడ్ గా ఉంటుందంట చూద్దాం విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా రామునిగా కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే ఇంతకీ ఆ జయ విజయులకు శాప